మారిన లోకేష్ వ్యూహం మంగళగిరిపై పంతం టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారా ఇన్నాళ్ళు పొప్పు అని అనిపించుకున్న ఆయనలో చైతన్యం వచ్చిందా మంగళగిరి నుంచి గెలుపు గురం ఎక్కుదామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఒకంత కుంగుబాటుకు గురైన ఆయన ఇప్పుడు దాని నుంచి తేరుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యారా అంటే తాజాగా ఆయనను గమనిస్తున్న వారు అవుననే అంటున్నారు ఇటీవల రెండు వారాలుగా జగన్ ప్రభుత్వంపై బాగానే అనేది వేస్తున్నారు కీలక విషయాలపై వ్యూహాత్మక వ్యాఖ్యలు సంధిస్తున్నారు గౌరవంగా జగన్ గారు అంటూనే చురకలు అంటిస్తున్నారు అదే సమయంలో వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేసి విజయం సాధిస్తానని పట్టుబట్టిన ఆయన ఇప్పుడు మంగళగిరిలోనే ఎక్కువగా ఉంటున్నారు తరచుగా అక్కడి పార్టీ కార్యాలయానికి వెళ్ళి ప్రజలను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పట్టిసీమలో నీటిని వదిలిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళ్లి పసుపు కుంకుమ వదిలి పూజలు చేసి వచ్చారు దీంతో ఇక లోకేష్ రీఛార్జ్ అయ్యారనే కామెంట్లు సోషల్ మీడియాలో బలంగానే వినిపిస్తున్నాయి వచ్చే ఐదేళ్లలో ఆయన మరింత పుంజుకుంటారని అంటున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ ప్రజల సమస్యలపై మండలిలో గళం వినిపించేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం ఇక ఈ ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తాడా లేదా అక్కడి నుంచి మోటాముల్లే సర్దేసుకుంటారా అన్న చర్చలు కూడా నడిచాయి అయితే లోకేష్ మాత్రం తాను ఎక్కడ ఓడానో అక్కడే గెలిచి తీరుతానని శపథం చేశారు ఓడిన చోట గెలిస్తేనే అసలు మజా ఉంటుందని చెప్పడాన్ని బట్టి చూస్తే లోకేష్ మంగళగిరి వదిలేందుకు ప్రస్తుతానికైతే ఇష్టపడడం లేదని తెలుస్తోంది అయితే ఇదే మాటపై నిలబడతారా లేదా పార్టీ పరిస్థితిని బట్టి డిసిషన్ తీసుకుంటారా అన్నది చూడాలి అదే సమయంలో లోకేష్ తన ప్రసంగాలపైన శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా రెండు మాటల్లో ఒకటి వివాదానికి కారణమవుతోంది ఇది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపించింది ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడ మాట్లాడినా తప్పులు దొరలకుండా తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా లోకేష్ నిర్ణయించుకున్నారని అంటున్నారు ఇక మాస్క్ను కలుపుకొని పోవడంతో పాటు క్షేత్రస్థాయి సమస్యలపైన ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా ప్రశ్నించి ప్రజల మెప్పు పొందాలని చిన్నబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం దీంతో మొత్తంగా లోకేష్ మారిన నాయకుడిగా త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అంటున్నారు